हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु वक टायर कंपनी गुरिंच मात्लाडबोतुन्नानु सो विच कंपनी लास्ट थ्री मंथ्स लो मन की 100% रिटर्न्स ऑलरेडी इच्चिंदी सो ई कंपनी नी नेनु वेरियस पैरामीटर्स लो एनालाइज चेयबोतुन्नानु सो इदी टेक्नो फंडामेंटल एनालिसिस ई कंपनी योक्क फाइनेंशियल्स एला उन्नाय वैल्युएशन्स एला उन्नाय रिटर्न रेशियोस एला उन्नाय अलागे टेक्निकल लेवल्स लो अंड टेक्निकल चार्ट्स प्रकारं ई कंपनी ए विधंगा मन की रानुन्न कालंलो वेल्लोच्चु अने वाटि गुरिंचि नेनु డిస్కస్ చేస్తాను ఓకే అలాగే మీకు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అండ్ సమ్ నోట్స్ కూడా ఇందులో నేను మాట్లాడతాను కంపెనీ అనాలిసిస్ గురించి ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఈ ఛానల్లో నేను మోర్ దాన్ 350 వీడియోస్ చేయటం జరిగింది సో ఇన్వెస్టర్గా మీరు ఇన్వెస్టర్గా కానివ్వండి ట్రేడర్గా కానివ్వండి స్టాక్ మార్కెట్స్లో సక్సెస్ఫుల్ అవుదాము అనుకుంటున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి బాలకృష్ణ ఇండస్ట్రీస్ సో మీరు ఒకవేళ ఈ ఛానల్లో చాలా కాలం నుంచి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేను ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి చాలాసార్లు డిస్కస్ చేశాను ఇక్కడ చూడండి బాలకృష్ణ ఇండస్ట్రీస్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను లైవ్ స్ట్రీమింగ్స్లో కూడా మాట్లాడాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ ఇన్ ఆటో సెక్టర్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ టైర్ సెగ్మెంట్స్ ఓకే సో ఎందుకు ఇది నా ఫేవరెట్ కంపెనీ అనే విషయాలన్నీ కూడా నేను ఇందులో మీతో నేను డిస్కస్ చేస్తాను ఈ కంపెనీ ఎందుకు డిఫరెంట్ మిగతా టైర్ కంపెనీస్తో పోల్చుకుంటే ఈ కంపెనీ ఎందుకు డిఫరెంట్ అనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనేది టైర్ కంపెనీ ఓకే బట్ ఇదేంటంటే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అంటే మనకి ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి లేకపోతే కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి ఆ సెగ్మెంట్లో లేదు ఆఫ్ హైవే టైర్స్ అంటారు ఓకే ఓటీఆర్స్ అంటారు ఓకే సో ఓటీఆర్ సెగ్మెంట్ లో ఇది ఉంది ఆఫ్ హైవే టైర్స్ అంటారు ఓటీఆర్ అంటారు ఓకే సో ఆ సెగ్మెంట్లో ఉంది ఆఫ్ హైవే టైర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రేన్స్ చూస్తారు కదా క్రేన్స్ ట్రాక్టర్స్ మూవింగ్ క్రేన్స్ ఆ తర్వాత అగ్రికల్చర్ ఎక్విప్మెంట్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ యొక్క టైర్స్ ఓకే ఆ తర్వాత మైనింగ్ ఎక్విప్మెంట్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ యొక్క టైర్స్ ఓకే అండ్ రోడ్ రోలర్స్ కాదండి రోడ్స్ చేసేటప్పుడు మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ వస్తాయి అందులో యూజ్ చేసే టైర్స్ ఇవన్నీ ఇది చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే క్రేన్స్ ఓకే సో మూవింగ్ క్రేన్స్ ఆ తర్వాత ఫోర్ క్లిఫ్ట్స్ ఓకే ఇక్కడ చూడండి అండర్ గ్రౌండ్ మైనింగ్ వీటి టైర్స్ లోడ్ హాల్ డంప్ ఉంది ఓకే సో ఇది ఈ టైర్స్ లోడింగ్ చేస్తాయి కదా అండ్ బుల్డోజర్ చూడండి ఓకే ఈ టైర్స్ ఆ తర్వాత ఇలా ఈ ఎక్స్కవేషన్ చేస్తాయి కదా ఎక్స్కవేటర్స్ వాటి టైర్స్ ఆ తర్వాత మొబైల్ క్రేన్స్ యొక్క టైర్స్ ఇరిగేషన్లో మనకి యూస్ చేసే టైర్స్ ఓకే సో ఇలాగ మనకి ఎక్విప్మెంట్ కాటన్ పిక్ హార్వెస్టర్ తెలుసు కదండి మీకు కాటన్ పికింగ్ చేస్తుంది అండ్ వరి కూడా ఇలాంటి ఎక్విప్మెంట్స్తో ఈ మధ్య మనకి వరి కూడా అలాగే హార్వెస్ట్ చేస్తున్నారు రైట్ సో ఇలాంటి ఎక్విప్మెంట్స్లో ఇది ఉంది ఎందుకు ఈ దీనివల్ల దీనికి ఉపయోగం ఏంటంటే ఇది ఒక నీష్ సెగ్మెంట్లో ఉంది నీష్ సెగ్మెంట్ అంటే ఈ సెగ్మెంట్లో కాంపిటీషన్ లేదు ఓకే సో గ్లోబల్గా కొద్ది కాంపిటీషన్ ఉంది హ్యాన్కాక్ అని చెప్పి ఆ తర్వాత మిచిలిన్ అని చెప్పి గుడ్డియర్ సో ఇలాంటి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ కాంపిటీషన్ ఉన్నాయి బట్ వాటన్నిటికన్నా కూడా ఇది బెటర్ ప్రొడక్ట్స్ ఇన్ ద క్వాలిటీ సైడ్ అండ్ ప్రైసింగ్ పవర్లో కూడా ఇది వాటికన్నా తక్కువ ప్రైస్ ఉంది ఓకే సో దానివల్ల ఇది ఏంటంటే ఓవరాల్ 5% ఈ కంపెనీకి గ్లోబల్గా 5% ఆఫ్ ఓహెచ్టీ టైర్స్లో పెనట్రేషన్ ఉంది విచ్ ఈస్ హ్యూజ్ ఓకే సో ఎలాగ ఈ కంపెనీ ఈ స్థాయికి వెళ్ళింది ఓకే ఎలాగ ఇది దీనికి ఉన్న వెనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను ఇవాళ మీతో నేను డిస్కస్ చేస్తాను సో ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియో అండ్ పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్లో కూడా చాలామందికి నేను ఈ కంపెనీని సజెస్ట్ చేయడం జరిగింది ఓకే సో ఒక కొద్దిగా లిటరల్ ఫైనాన్షియల్ ఇంటరాక్షన్స్లోకి వెళ్తాను అండ్ అగైన్ మళ్ళీ కంపెనీ యొక్క స్టార్టింగ్ నుంచి కంపెనీ గురించి నేను డిస్కస్ చేస్తాను ఈ కంపెనీ చెప్పాను కదండి ఆఫ్ హైవే టైర్స్ అంటారు ఓహెచ్టీ సో మనం డిస్కస్ చేసుకున్నట్లు అగ్రికల్చర్లోను ఇండస్ట్రీస్లోను కన్స్ట్రక్షన్స్లోను అర్త్ మూవర్స్లోను పోర్ట్ మైనింగ్ ఫారెస్ట్రీ లాన్ గార్డెన్ ఆల్ టెరైన్ వెహికల్స్ ఇలా లాట్ ఆఫ్ సెగ్మెంట్స్లో ఈ టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఓకే సో కొద్దిగా అనాలిసిస్ నేను చేస్తాను వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే స్టాక్ పీ వచ్చేసి 25 టైమ్స్ ఉందండి ఓకే ప్రైస్ టు బుక్ వచ్చేసి
5 times ఉంది, ఈవీ ఎబిట్టా వచ్చేసి 17 times ఉంది. ఓకే, సో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో వచ్చి 70 times ఉంది. సో యాజ్ ఎన్ ఆటో సెక్టర్లో ఉన్న కంపెనీకి ఈ వాల్యుయేషన్స్ అన్ని మనం చూసినట్లయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. బట్ ఈ కంపెనీ డిఫరెంట్ సెగ్మెంట్లో పొజిషన్ అయ్యింది, నీష్ సెగ్మెంట్లో పొజిషన్ అయ్యింది. ఓకే, సో మీరు ఒకవేళ ఈ కంపెనీ ఎక్స్పెన్సివ్ అనుకుంటే కనుక డెఫినెట్లీ సిప్ రూట్లో ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళచ్చు. ఓకే, సో ఆర్ఓసీఈ చూడండి, గ్రేటర్ దాన్ 20%, ఆర్ఓఈ గ్రేటర్ దాన్ 15%, విచ్ ఈస్ వెరీ వెరీ ఫేవరబుల్. ఓకే, సో డెట్ టు ఈక్విటీ, డెట్ ఇది వరకు ఈ కంపెనీకి 0.6-0.8 ఉండేదండి. కంటిన్యూస్గా వీరు డెట్ టు ఈక్విటీ డెట్ని రెడ్యూస్ చేశారు. ఓకే, సో అదే విషయం మీరు బారోయింగ్స్లోకి కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, సమ్ టైమ్ బ్యాక్ 2013-2016లో ఈ కంపెనీకి దగ్గర 2000 crores డెట్ ఉండేది, ఇప్పుడు అది వచ్చేసి 900 crores అయింది. ఓకే, సో విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ దిస్ కంపెనీ. ఆ తర్వాత కొన్ని వాల్యుయేషన్ పారామీటర్స్ చూద్దాం. సో డెట్ అనేది నామినల్ డెట్ అండి, 0.2. సో మిగతా సాల్వెన్సీ రేషియోస్ గురించి నేను వెళ్ళట్లేదు. పెగ్ రేషియో చూడండి, అగైన్ వాల్యుయేషన్ రేషియో పెగ్ ఈజ్ 2.75. ఓకే, సో బట్ అరౌండ్ పెగ్ రేషియో 2.5 times ఉంటే which I will be very interested. Okay, so next ikkada chuddam company inka em chestundane chuddam. మీకు నేను కొన్ని విషయాలు ఇక్కడ ఈ కంపెనీలో నేను ఆ ఫైనాన్షియల్ పారామీటర్స్లో నేను కొన్ని విషయాలు చూపిస్తాను. ఓకే, సో ఈ కంపెనీ యొక్క పీఈ పరంగా మిగిలిన కంపెనీస్తో పోల్చుకున్నట్లయితే నేను మీకు చూపిస్తాను. ఎంఆర్ఎఫ్ 20 times ఉందండి, బాలకృష్ణ 25 times, అపోలో, సియాట్, గోడియర్, ఓకే, జేకే టైర్, టీవీఎస్ శ్రీచక్ర, అన్నిటికన్నా ఇది ఎక్కువ పీఈ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది, ప్రీమియం వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. రీజన్ నేను చెప్పాను మీకు, నీష్ సెగ్మెంట్, ఇక ఈ సెగ్మెంట్లో కాంపిటీషన్ లేదు. ఇక్కడ లిస్టెడ్ ఉన్న కంపెనీస్ ఏవి కూడా ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ ఏవి కూడా దీనికి డైరెక్ట్ కాంపిటీటర్స్ కాదు. ఓకే, సో సమ్ సెగ్మెంట్స్లో కొద్దిగా కాంపిటీషన్ ఉంది దీనికి, బట్ అది ఏది కూడా మోర్ దాన్ 20% కాదు. సో డైరెక్ట్ కాంపిటీటర్స్ అనేవాళ్ళు మనకి లేరు. అండ్ మీరు ఒకసారి ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ చూసినట్లయితే ఈ కంపెనీకి వెరీ వెరీ హెల్దీ మార్జిన్స్ అండి. సో కన్సిస్టెంట్లీ మేకింగ్ మార్జిన్స్. సో 2014 నుంచి ఈ కంపెనీ లాస్ట్ 6 ఇయర్స్లో కంటిన్యూస్గా దీని మార్జిన్స్ అనేవి 20-25 రేంజెస్లోనే ఉన్నాయి. ఓకే, అండ్ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను మీకు చెప్పాను కదా నీష్ సెగ్మెంట్లో ఉందని చెప్పి, సో దట్ ఈస్ ద రీజన్ దీనికి బెస్ట్ మార్జిన్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఆర్ఎఫ్ ఎటువంటి మార్జిన్స్ని ఒకసారి ఇస్తుందో మీరు చూసుకున్నట్లయితే కనుక నేను మీకు చూపిస్తాను. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆఫ్ ఎంఆర్ఎఫ్, సో అరౌండ్ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ అరౌండ్ 15%. బట్ ఇప్పుడు మనం బాలకృష్ణ చూసాం కదా, అరౌండ్ 20-25% ఆఫ్ ఆపరేటింగ్ మార్జిన్. సో అందే చెప్తుందని మీకు నీష్ సెగ్మెంట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఈ కంపెనీని మీరు ఆడార్లో ఉంచుకోవాలి. సో లాస్ట్ 3 ఇయర్స్గా చూసినట్లయితే 15% growth, 5 ఇయర్స్గా చూసినట్లయితే 7% growth, లాస్ట్ 10 ఇయర్స్లో 15% growth. ఓకే, సో గ్రోత్ పరంగా కూడా ఇట్ ఈస్ గ్రోయింగ్, అండ్ హ్యూజ్ మార్కెట్ ఉందండి. నేను మీకు చెప్పాను కదా కాస్ట్ అడ్వాంటేజ్ ఉంది బాలకృష్ణ ఇండస్ట్రీస్కి గ్లోబల్ ప్లేయర్స్ కన్నా, అదేంటో నేను మీతో డిస్కస్ చేస్తాను. కంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా చూడండి, మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, స్టాక్ ప్రైస్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హైస్లో ఉంది స్టాక్, 52 week ఆల్ టైమ్ హైస్లో ఉంది. అండ్ రిటర్న్ రేషియోస్ కూడా వెరీ గుడ్ రైట్, మనం డిస్కస్ చేసుకున్నట్లు. బారోయింగ్స్ నేను మీకు చెప్పాను, బ్యాలెన్స్ షీట్ కూడా క్లీన్ బ్యాలెన్స్ షీట్, క్లీన్ మేనేజ్మెంట్, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. ఎస్పెషల్లీ చాలా దెబ్బలు తిన్నారు వీళ్ళు ఇంతకు ముందు ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే ముందు, ఈ సెగ్మెంట్స్లోకి వీళ్ళు వెళ్ళే ముందు, అవి నేను డిస్కస్ చేస్తాను. బారోయింగ్స్ 2500 crores నుంచి ఇప్పుడు 900 crores వచ్చారు, సో విచ్ ఈస్ మేనేజబుల్ డెట్. ఓకే, సో ఇక్కడ చూడండి కంపెనీ ఆల్మోస్ట్ మనకి 1000 crores నెట్ ప్రాఫిట్స్లో ఉంది. ఓకే, సో ఇయర్ 1000 crores నెట్ ప్రాఫిట్స్ అనేది టచ్ చేస్తుంది. సో 1000 crores నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీకి 950 crores డెట్ అనేది ఈజ్ నామినల్ డెట్ రైట్. ఓకే, సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ కూడా కంటిన్యూస్గా మనకి మెయింటైన్ చేస్తున్నారు, 750 crores నుంచి 1000 crores వరకు. అండ్ మీరు ఇది సిఎఫ్ఓ టు ఎబిట్టా చూసినట్లయితే ఆ రేషియో కూడా మీకు ఫేవరబుల్గానే ఉంది. సో ఐ హ్యాడ్ డన్ దట్ వర్క్. ఓకే, ఆర్ఓసీ గుడ్, ఆర్ఓసీ మనం చూసాము. అండ్ డెటర్ డేస్ చూడండి, మిగతా కంపెనీస్ కన్నా దీని డెటర్ డేస్ లోగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ మీరు అనలైజ్ చేసేటప్పుడు. ఎందుకు దీని డెటర్ డేస్ ముందుగా ఉన్నాయంటే ముందుగానే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చి ఆ ఆర్డర్స్ ప్రకారం వీలు చేస్తూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మన ఎంఆర్ఎఫ్లో చూద్దాం, ఎంఆర్ఎఫ్ కూడా డెటర్ డేస్ వెరీ గుడ్ ఉంటుంది. ఓకే, సో ఎంఆర్ఎఫ్ చూడండి మనకి దగ్గర డెటర్ డేస్ అరౌండ్ 50 ఉన్నాయి. ఓకే, బట్ దానికన్నా తక్కువ 30-35 times మనకి డెటర్ డేస్ అనేది బాలకృష్ణ ఇండస్ట్రీస్లో ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఎక్విప్మెంట్ ఈ సేల్స్ ఎలా ఉంటాయంటే ముందుగానే వాళ్ళు ఏదైతే ఎవరికైతే ఈ ఆఫ్ హైవే టైర్స్ కావాలో వాళ్ళు ముందుగానే బాలకృష్ణ ఇండస్ట్రీస్ దగ్గరకు వచ్చి మనీ పే చేసి ఆర్డర్స్ తీసుకుంటారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, బట్ ఆ తర్వాత రీప్లేస్మెంట్ మార్కెట్స్లో అయితే అలా కాదు. బట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇందులో రీప్లేస్మెంట్ మార్కెట్ కాకుండా ఏదైతే న్యూ ఎక్విప్మెంట్కి టైర్స్ ఫిక్స్ చేస్తున్నారో అవన్నీ కూడా ప్రీపెయిడ్ లోన్స్ కానీ ప్రీపెయిడ్గానే మనకి వీళ్ళకి మనీ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈజ్ బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఓకే, సో
ఇవి ఫైనాన్షియల్ పారామీటర్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. ప్రమోటర్ హోల్డింగ్ చూడండి, మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ప్రమోటర్స్ కూడా హోల్డింగ్ పికప్ చేశారు 54 నుంచి 58 టైమ్స్ వరకు. అండ్ మీరు చూసినట్లయితే ఎఫ్ఐఐస్ కూడా వాళ్ళ ఇంక్రీజ్ చేశారు మార్చిలో, ఓకే. అండ్ అలాగే మీరు చూసినట్లయితే డిఐఐస్ కూడా కొద్దిగా హోల్డింగ్స్ ఇంక్రీజ్ చేశారు, ఓకే. సో ఇంతకుముందు 12-13 నుంచి డిఐఐస్ మనకి 18% వరకు వచ్చారు, అండ్ ఎఫ్ఐఐస్ కొద్దిగా స్టేక్ రెడ్యూస్ చేసి మళ్ళీ స్టేక్ పికప్ చేశారు, ఓకే. సో ఇది బాలకృష్ణ ఇండస్ట్రీస్ యొక్క ఫైనాన్షియల్స్ లిటిల్ బిట్, ఓకే. సో ఇప్పుడు నేను మీకు బాలకృష్ణ ఇండస్ట్రీస్ యొక్క సో స్టోరీ మీకు ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకే అండి. సో ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ చూడండి, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఫస్ట్ 1987లో టూ వీలర్ టైర్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు, ఓకే. సో టూ వీలర్ టైర్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు, అక్కడ ఆ బిజినెస్ అనేది ఫెయిల్ అయింది డ్యూ టు హెవీ కాంపిటీషన్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్లో మనకి ఈ ఎల్సీవీ సెగ్మెంట్స్, అంటే లైట్ కమర్షియల్ ఉంటాయి కదండి, లైట్ కమర్షియల్ వెహికల్స్, అంటే మీరు పికప్స్ కానివ్వండి వాటిల్లో ఉండొచ్చు, ఓకే. సో ఆ సెగ్మెంట్లో వీళ్ళు ఉన్నారు. సో అక్కడ కూడా వీళ్ళు కాంపిటీషన్ వల్ల, అది కూడా 1992లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు, ఓకే. సో ఎక్సెసివ్ కాంపిటీషన్ రీజన్స్ వల్ల. అండ్ 1995లో ఆఫ్ హైవే టైర్స్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, ఓకే. సో హ్యూజ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అది, అండ్ హ్యూజ్ క్యాపిటల్ కూడా అందులో రిక్వైర్మెంట్ ఉంది, ఓకే. సో అది వేరియస్ ప్రొడక్ట్స్ అందులో బీకేటీలో ఈ ఆఫ్ హైవే టైర్స్లో వేరియస్ ప్రొడక్ట్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు, ట్రాక్టర్స్కి, క్రేన్స్కి, ఫోర్క్ లిఫ్ట్స్కి అలాగా. అండ్ జియోగ్రఫీస్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు, అమెరికాస్, ఆ తర్వాత ఆఫ్రికన్ రీజియన్స్, ఏషియన్ రీజియన్స్ అన్నిటిలోకి వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు. 2002లో భివాండిలో వీళ్ళ కెపాసిటీ డబల్ చేశారు, ఓకే. ఆ తర్వాత యూరప్ అండ్ అమెరికాలో వీళ్ళు ఎక్స్పాన్షన్ అనేది కొనసాగించారు 2009, ఓకే. సో 2009లో ఇది 1000 crores టర్న్ ఓవర్ రీచ్ అయింది, సేల్స్లో 1000 crores టర్న్ ఓవర్ రీచ్ అయింది 2009లో. మిచిలిన్, ట్రెల్బార్గ్, టైటన్ ఇంటర్నేషనల్ అనే గ్లోబల్ ప్లేయర్స్ కన్నా వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ షేర్ ఇది తీసుకుంది, ఓకే. సో దిస్ ఇస్ ద వాల్యూమ్ గ్రోత్. మీరు చూసినట్లయితే 2010లో 25,000 టైర్స్ అమ్మిన వీళ్ళు, ఆఫ్ హైవే టైర్స్ అమ్మిన వీళ్ళు. 2019లో 75,000 ఆఫ్ హైవే టైర్స్ అమ్మారు, అంటే 9 ఇయర్స్లో వీళ్ళు 3 times గ్రో అయ్యారు, త్రీ టైమ్స్ వీళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అయినాయి, ఓకే. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ ప్రకారం ప్రస్తుతం 67% కెపాసిటీ యూటిలైజేషన్లో ఉన్నారు. అండ్ నియర్ టర్మ్లో కెపాసిటీ యూటిలైజేషన్, అవైలబుల్ కెపాసిటీ ఉంది కాబట్టి నియర్ టర్మ్లో హై క్యాపెక్స్ ప్లాన్స్ ఏమీ లేవు, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ సేల్స్ చూడండి, కన్సిస్టెంట్గా మనకి ఇప్పుడు చూసినట్లయితే క్రో ఇన్ ఓకే సేల్స్ గ్రోత్ ఇన్ ఓకే. సో సేల్స్ గ్రోత్ ఇవి. అండ్ ఈ సేల్స్ గ్రోత్లో చూడండి, ఇప్పుడు దగ్గర 2 lakhs వరకు వీళ్ళ టైర్స్ అనేవి ఉన్నాయి, ఓకే. మార్జిన్స్ చూడండి, నేను ఆల్రెడీ మీకు మార్జిన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్మోస్ట్ కన్సిస్టెంట్ మార్జిన్స్, అరౌండ్ 25% మార్జిన్స్ వీళ్ళు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఓకే, విచ్ ఈస్ వెరీ గుడ్, ఓకే. సో అండ్ 2011లో ఈ కంపెనీ చూడండి రెసెషన్, అంటే ఇక్కడ రెసెషన్ ఇన్ ద సెన్స్ 2011లో ఆటో స్లో డౌన్ ఉందండి. సో ఆ ఆటో స్లో డౌన్లో కూడా మనకి ఈ బాలకృష్ణ టైర్స్ 50% గ్రో అయింది, ఓకే. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దిస్ కంపెనీ, రైట్. సో అండ్ ఈ ఎక్స్పాన్షన్ ఈ లాస్ట్ క్వార్టర్లో మనకి, ఓకే, సో ఈ లాక్డౌన్లో కూడా మనకి 5% గ్రోత్ అనేది బాలకృష్ణ ఇండస్ట్రీస్ ప్రొవైడ్ చేసింది. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఏంటంటే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ హైవే టైర్స్ ప్రస్తుతం. అండ్ 5% మార్కెట్ షేర్ ఉంది, నేను మీతో ఆల్రెడీ చెప్పాను. అండ్ మిగతా కంపెనీస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది చీపర్, 40-45% మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ పడుతుంది బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎందుకంటే డ్యూ టు ద చీప్ అవైలబుల్ లేబర్ ఇన్ ఇండియా. సో ఇది గ్లోబల్ ప్లేయర్స్, ఓకే. సో ఇది గ్లోబల్ ప్లేయర్స్ లైక్, సో ఇండియాలో చీప్ లేబర్ అవైలబిలిటీ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ కాంపిటీషన్ కన్నా కానీ ఈ స్టాక్ మనకి 40-45% కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఈ కంపెనీకి, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ అండి ఫర్ దిస్ కంపెనీ, ఓకే. సో అందుకని చెప్పి ఈ కంపెనీ మార్కెట్ షేర్ని కూడా, క్వాలిటీ అండ్ లో ప్రైస్లో ఉంది కాబట్టి ఇది మార్కెట్ షేర్ని కూడా స్లోగా క్యాప్చర్ చేయబోతుంది, ఓకే. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్కి 2700 SKUs ఉన్నాయి, ఓకే. సో ట్వైస్ యాజ్ ప్యాసింజర్ వెహికల్స్ కన్నా ఇది కాస్ట్లీ, ఓకే. ఎస్కేయూస్ మెయింటైన్ చేయడం, ఎస్కేయూస్ అంటే చెప్పాను కదండి స్టాక్ కీపింగ్ యూనిట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్స్లో దీనికి
40% ఆఫ్ ద కాస్ట్ మనకి రా మెటీరియల్స్లోనే ఈ కంపెనీకి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయితే కనుక అందులో 40% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ రా మెటీరియల్స్ నుంచే ఉంటుంది. అండ్ రబ్బర్ అందులో హాఫ్ ఆఫ్ దట్ మనకి రబ్బర్ నుంచి ఉంటుంది. సో టైర్స్లో రబ్బర్ అనేది, రబ్బర్ అండ్ రబ్బర్ కెమికల్స్ అనేవి మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద కాస్ట్ని తీసుకుంటాయి. ఓకే, సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ హ్యాస్ టేకెన్ 30 ఇయర్స్. ఓకే, సో 30 ఇయర్స్ నుంచి ఈ కంపెనీ ఉంది, 1987 మనం చెప్పుకున్నట్లుగా, రైట్. సో అలాగే 160 కంట్రీస్లో ఈ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఉంది. సో ఓకే, సో అండ్ 5 ప్రొడక్షన్ సైట్స్ ఉన్నాయి. ఓకే, సో అండ్ 3 లాక్స్ మెట్రిక్ టన్స్ పర్ యానం దీని యొక్క కెపాసిటీ. ఓకే, సో 69% ఆఫ్ కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది భుజ్ గుజరాత్లో. ఓకే, రైట్, సో ఇందాక కూడా మనం చూసాము అది ఎంత కెపాసిటీ యూటిలైజేషన్స్ అవన్నీ కూడా, రైట్. సో ఇక్కడ మనం చూసాం కదా దగ్గర దగ్గర 67% యూటిలైజ్డ్ కెపాసిటీ అండ్ అవైలబుల్ కెపాసిటీ 32.7% ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లోకి తీసుకువెళ్తాను. సో ఆల్రెడీ మనం చూసాం సేల్స్ వాల్యూమ్స్ చూసాం, రెవెన్యూస్ చూసాం, ఎబిటా గ్రోత్ చూసాం, ప్యాట్ ఎలా గ్రో అవుతుందో చూసాము, రైట్. సో ఇక్కడ చూడండి, అచీవ్డ్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్. ఓకే, సో లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ క్వార్టర్లో హైయెస్ట్ క్వార్టర్లీ సేల్స్ వీళ్ళు ఈ కంపెనీ చూసిందని చెప్తున్నారు. మోస్ట్లీ ఈ కంపెనీ అమెరికాస్ చూడండి, యూరప్లో కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ మీద, మైనింగ్ ఎక్విప్మెంట్ మీద, ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ మీద దీని యొక్క ఎక్స్పోజర్ అనేది ఉంది. సో ఆ ఇండస్ట్రీస్లో కూడా అక్కడ ఆ కంట్రీస్లో ఆ కాంటినెంట్స్లో కూడా గ్రోత్ అనేది అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఈ కంపెనీకి హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ అండ్ ఈ లో కాస్టింగ్, మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే లో కాస్టింగ్ అనేది ఈ కంపెనీకి చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ఉంది కనిపిస్తుంది, రైట్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అండ్ లాక్డౌన్ ఇంపాక్ట్ వల్ల హ్యూజ్ ఇంపాక్ట్ లేదు ఈ కంపెనీకి. సో లాంగ్ టర్మ్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. డైవర్సిడ్ ప్రొడక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్, మైనింగ్, టైర్స్. కెపెక్స్ ఆల్రెడీ హ్యూజ్ కెపెక్స్ అనేది అవసరం లేదు, ఎందుకంటే దగ్గర దగ్గర 33% కెపెక్స్ ఆల్రెడీ రెడీగా ఉంది మనకి. అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ కార్బన్ బ్లాక్. ఓకే, సో కార్బన్ బ్లాక్ అనేది ఒక రా మెటీరియల్ సోర్సు. ఈ రా మెటీరియల్ సోర్స్ కోసం చైనా మీద ఇంతకుముందు డిపెండ్ అయ్యేవాళ్ళు, బట్ ఈ కంపెనీకి సెల్ఫ్ సోర్సింగ్, సెల్ఫ్ రిలయంట్ ఉంది. ఓకే, సో కార్బన్ బ్లాక్ కూడా టైర్స్లో యూజ్ చేస్తారు. ఓకే అండి, సో అది మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారంగా చూసినట్లయితే కనుక హైయెస్ట్ సేల్స్ వీళ్ళు మేనేజ్మెంట్ ఈ క్వార్టర్లో వీళ్ళు అచీవ్ చేశారని చెప్తున్నారు. అండ్ అలాగే గ్రాడ్యువల్లీ వీళ్ళ యాక్టివిటీస్ను కూడా ఇంక్రీజ్ చేస్తూ కెపాసిటీని పెంచుకుంటూ మార్కెట్ షేర్ని తీసుకుంటాం అని చెప్తున్నారు. ఓకే, సో అండ్ చూడండి, ఈ కంపెనీ కూడా ఈ కోవిడ్ తరంగా సేఫ్టీ మెజర్స్ అనే ఫాలో అవుతుంది, ఎంప్లాయీ సేఫ్టీ. ఓకే, లిక్విడిటీ, ప్రాపర్ లిక్విడిటీ ఉంది. ఓకే, సో ఎంగేజ్మెంట్ విత్ స్టేక్ హోల్డర్స్, కస్టమర్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా కూడా ఈ కంపెనీ అనేది వర్కౌట్ చేస్తుంది. సో ఫైనాన్షియల్స్ పరంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో కార్బన్ బ్లాక్ కంటిన్యూ, నెక్స్ట్ ఫేజ్లో కార్బన్ బ్లాక్ ప్లాంట్ వీళ్ళు కమిషన్ చేస్తున్నారు. ఓకే, సో ఎందుకంటే ఇది కార్బన్ బ్లాక్ ప్లాంట్ అనేది వన్ ఆఫ్ ద రా మెటీరియల్. సో దాన్నే వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు, తయారు చేసుకుంటున్నారు. ఓకే, సో కెపెక్స్ 500 క్రోర్స్ కెపెక్స్ మనకి వాలూజీ ప్లాంట్లో వీళ్ళు న్యూ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అక్కడ అప్రాక్సిమేట్లీ 500 క్రోర్స్ అనేది ఓల్డ్ ఎక్విప్మెంట్ని రీప్లేస్ చేయబోతున్నారు. సో ఇది ఒక పార్షియల్లీ హ్యూజ్ క్యాపెక్స్ అయితే కాదు, బట్ ఓకే. సో ఇక్కడ 500 క్రోర్స్ క్యాపెక్స్ వీళ్ళు తీసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ అడిషనల్ వేర్ హౌసెస్, మిక్సింగ్ ప్లాంట్, అలాగ 500 క్రోర్స్ భుజ్ ప్లాంట్లో వీళ్ళ కెపాసిటీ ఎక్స్పెండిచర్ ఉంది. సో రానున్న టైమ్స్లో వీళ్ళు 1000 క్రోర్స్ ఎక్స్పాన్షన్ చేస్తారు. ఓకే, ఓకే అండి. అలాగే స్ట్రాటజీ చూడండి, ఫోకస్ ఏరియా ఒకటి మార్కెట్ రీచ్. ఓకే, సో ఛానల్ ప్యాటర్న్స్, ఛానల్స్ని, అలాగే రీప్లేస్మెంట్ మార్కెట్స్ని, మార్కెట్ రీచ్, గ్లోబల్ మార్కెట్ రీచ్ ఉంది. పెనట్రేట్ అమెరికా, సో అమెరికాస్లో వీళ్ళు పెనట్రేట్ అవుతున్నారు. ఓకే, అండ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో లైక్ మనం డిస్కస్ చేసినట్లు అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, మైనింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇలా న్యూ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇండియన్ మార్కెట్, సో ఇండియన్ మార్కెట్స్లో కూడా వీళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు, అంటే ఇండియన్ మార్కెట్స్లో కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ని స్ట్రెంగ్తింగ్ చేసుకుంటున్నారు. కెపాసిటీ యూటిలైజేషన్ వచ్చేసి 100% యూటిలైజేషన్ భుజ్ ప్లాంట్లో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వస్తారంట. సో దగ్గర దగ్గర ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ 65% ఉంది కదా, దాన్ని 100% కూడా తీసుకొస్తారు. ఓకే, సో దాని ప్రకారంగా సేల్స్ అనేవి వీళ్ళకి హ్యూజ్ సేల్స్లో గ్రోత్ రావడానికి
ఉంది, రైట్? సో ఇవన్నీ కొన్ని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇవి వాళ్ళ ఓఈఎమ్స్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్, వాళ్ళ యొక్క కస్టమర్స్ ఏజీసీఓ జాన్ డీరీ. ఓకే, మనకి ఇవన్నీ తెలుసు కూడా, కొన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నవి. ఓకే, ఫెరారీ, క్యాట్, సో క్యాట్ కూడా మనందరికీ తెలిసింది, జేసీబీ మనందరికీ తెలుసు, టాఫే ఇది కూడా ట్రాక్టర్స్. ఓకే, టీరెక్స్ ఇది క్రేన్స్, టీరెక్స్ అనేది క్రేన్స్. ఓకే, సో గ్లోబల్ సేల్స్ ఇండియా అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఇది. అండ్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే డోంబివిలి మహారాష్ట్ర, గుజరాత్, ఆ తర్వాత రాజస్థాన్ మహారాష్ట్రలో వీళ్ళ యొక్క ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది లీడింగ్ ప్లేయర్ ఇన్ ఆఫ్ హైవే టైర్ ఎక్స్పోర్టర్ అండి. వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ 3 lakh metric ton పర్ యానమ్ కెపాసిటీ ఉంది. గ్లోబల్ రీచ్ 160 కంపెనీస్ ఉంది. స్ట్రాంగ్ ఓఈఎం ప్రెజెన్స్, ఇప్పుడు నేను మీకు చూపించాను ఓఈఎం క్లయింట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీమ్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కంపెనీ 1987 నుంచి ఎలా గ్రో అయింది అని చెప్పి. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవార్డ్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీకి. ఓకే, సో ఇదండి ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్. మోస్ట్లీ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, ఫైనాన్షియల్గా రిటర్న్ రేషియోస్ కానివ్వండి, మార్జిన్స్ గురించి కానివ్వండి, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, మిగతా కంపెనీస్కి ఈ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అనేవన్నీ నేను డిస్కస్ చేశాను. సో ఇది ఈ కంపెనీ, ఇది వీక్లీ చార్ట్ అండి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ యొక్క వీక్లీ చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ చార్ట్ తీసుకొస్తాను మీకు. సో మంత్లీ చార్ట్ పైన ఈ స్టాక్ చూసినట్లయితే మీరు చూడండి, ఈ స్టాక్ మనకి ఆల్ టైమ్ హైస్లో, దగ్గర ఆల్ టైమ్ హైస్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ టైమ్ హైస్ అండ్ 52 వీక్ హైస్లో కూడా ఉంది. మీరు ఇక్కడ ఈ చార్ట్ ఇలాగ ఒక ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది, రైట్? సో ఈ ప్యాటర్న్ నేను మీకు చూపిస్తాను. సో చాలాసార్లు నేను డిస్కస్ చేశాను కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, సో ప్రాపర్గా నేను డ్రా చేస్తాను, ఒక నిమిషం. ఓకే అండి, సో ఇది కప్, ఆ తర్వాత హ్యాండిల్. ఓకే, రైట్ అండి? అండ్ ఈ కంపెనీ ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఇంకా కూడా హయ్యర్ లెవెల్స్కి ఈ కంపెనీ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ 1450 లెవెల్స్ ఈ కంపెనీ కనుక క్రాస్ చేస్తే కనుక ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ పర్ ఇన్వెస్ట్మెంట్ మనం ఆల్రెడీ చూసాము. సో వాల్యుయేషన్స్ పరంగా అంత చీప్, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లేవు. అండ్ అలా అని చెప్పి హ్యూజ్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో సిప్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది ఈ కంపెనీలో బాగుంటుంది. అండ్ స్టాక్ కూడా ఆల్ టైమ్ హైస్లో ఉంది కాబట్టి ఎనీ కరెక్షన్స్. ఓకే, సో ఒకవేళ మీరు ఇలాగ ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అంటే 20 exponential మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఏదైనా ఫాలో అవుతారంటే ఆ 20 exponential మూవింగ్ యావరేజ్ దగ్గరలో కనుక స్టాక్ వస్తే కనుక మీరు బై చేసుకుంటా వెళ్ళచ్చు. ఓకే, సో ఇది మీరు చూసినట్లయితే ఈ టెక్నికల్ స్ట్రక్చర్ కూడా, ఈ స్టాక్కి వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ స్ట్రక్చర్ ఉంది, కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా కంపెనీ మనకి గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఫండమెంటల్స్లో చూసాం. బట్ ఇది ఎనీ మార్కెట్ కండిషన్స్లో, ఎనీ మార్కెట్ కరెక్షన్స్లో డెఫినెట్లీ ఈ కంపెనీని మీరు అక్యూములేట్ చేసుకుంటా వెళ్తే కనుక డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ ఆటో సెక్టర్లో ఉంది కంపెనీ. సో ఆటో సెక్టర్ అనేది పార్షియల్లీ సిక్లికాలిటీ, బట్ ఈ సిక్లికాలిటీని ఇది మినిమైజ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆఫ్ హైవే రోడ్ టైర్స్ ఉన్నాయి. సో ఆఫ్ హైవే రోడ్ టైర్స్ మెయిన్లీ అగ్రికల్చర్ మీద, మైనింగ్ మీద, ఆ తర్వాత ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఆ పరంగా కూడా ఈ కంపెనీ అనేది సిక్లికాలిటీకి కొంచెం దూరంగా ఉండొచ్చు. ఓకే, కంప్లీట్గా కాకపోయినా సమ్ పార్షియల్గా ఈ కంపెనీ సిక్లికాలిటీకి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ చార్ట్ చూసినట్లయితే నేను మీకు చెప్పాను, చార్ట్ టెక్నికల్ అనాలిసిస్ బట్టి చూసినట్లయితే దిస్ చార్ట్ నేను డౌ థియరీలో కూడా దీని గురించి నేను డిస్కస్ చేశాను. అండ్ టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ అప్రోచ్లో కూడా ఈ దీని గురించి నేను డిస్కస్ చేశాను. ఎందుకంటే చార్ట్ చూసినట్లయితే దిస్ ఈజ్ నాట్ లైక్ సిక్లికల్ కంపెనీ లాగా ఇది లేదు, రైట్? సో ఇది కన్సిస్టెంట్ కంపౌండర్ లాగా చూడండి, హ్యూజ్ గ్రోత్, రైట్? సో హయ్యర్ హై హయ్యర్ లోస్లో హ్యూజ్ గ్రోత్ ఇస్తూ వెళ్తుంది, రైట్? సో డెఫినెట్లీ ఈ కంపెనీ మీ రాడార్లో ఉండాల్సిన కంపెనీ. ఓకే, సో ఎనీ డిప్స్ స్టాక్ మార్కెట్లో మనకి ఏదైనా కరెక్షన్స్ కానివ్వండి, ఎనీ డిప్స్ అనేవి వస్తే కనుక డెఫినెట్లీ వాటన్నిటిని మనం ఆపర్చునిటీస్గా తీసుకొని ఈ స్టాక్లో మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, సో అబోవ్, ఇందాక నేను చెప్పాను కదా 1450 లెవెల్స్ అబోవ్ కనుక ఇది క్రాస్ అయితే కనుక మళ్ళీ ఇది ఆల్ టైమ్ హైస్ మైకి వెళ్ళటానికి, న్యూ హైస్ని చేసుకుంటూ వెళ్ళటానికి ఛాన్సెస్ ఇస్తుంది. ఓకే, సో ఈ కంపెనీలో బెస్ట్, మీరు ఒకవేళ సిప్ మోడ్ ఈజ్ బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. ఓకే, సో ఇది నేను ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయాలనుకున్నది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా మీరు ఎనీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి, ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో మీరు లాగిన్ అవ్వాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో మీకు
డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది. ఓకే, సో డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ లింక్ ఉంటుంది. సో ఈ లింక్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే కనుక రైట్, సో మీకు ఇలాగా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ కూడా మీరు లాగిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.